ఇవాళ చంద్రశేఖర రావు గారిని చూస్తుంటే ఎన్నికలు కోడొచ్చింది, పోలీసులు స్వేచ్ఛగా ఇప్పుడు తమ విధులు నిర్వర్తించవచ్చు. మనం అక్కడక్కడ రోడ్ల మీద చూస్తున్నాం, రాత్రి 9 అయితే వచ్చిపోయే పండ్లను ఆపి నోట్ల పుల్ల పెట్టి ఊదిపిస్తున్నారు. ఎందుక అంటే నువ్వు తాగి బండి నడిపితే జైలు కుదురుతామని. నేను అడుగుతున్న పోలీసుల్ని, అయ్యా తాగి బండి నడిపితే నోట్ల పుల్ల పెట్టి ఊదించి జైలు కుదురుతున్నావు కదా, తాగి రాష్ట్రాన్ని నడుపుతున్నా కలవకుండా నోట్ల పుల్ల పెట్టి ఊదించి తీసుకుపోయి అండమాన్ జైలు పెట్టాల్సిన బాధ్యత మీకు లేదా? ఒక బండి నడిపితేనే తాగి నడిపితే ప్రమాదం ఉన్నప్పుడు 4 కోట్ల మంది ప్రజలు పోలీసుల మీద ఉన్నదా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి.